సో ఇప్పుడు మనము మన సుమంటి ప్రేక్షకుల కోసం చెప్పబోయే మోస్ట్ క్లిష్టమైన పేరు అంటే ఈ పేరు లావణ్య వినడానికి చాలా లావణ్యంగా ఉన్న ఏ లావణ్యకైనా సరే నూటికి తొంభై తొమ్మిది లావణ్యాలకి పెళ్ళైనాక పెళ్ళికి ముందు వీళ్ళ లైఫ్ మహారాణి లాంటి లైఫ్ సో అమ్మ కానీ నాన్న కానీ అన్న కానీ తమ్ముడు కానీ అత్యంత ప్రేమ చూపిస్తూ ముదిగారం చేస్తూ సో పెరిగిన లావణ్య ఆఫ్టర్ మ్యారేజ్ అంటే ఇష్టపడి పెళ్లి చేసుకున్న పెద్దలు ఒప్పించి పెళ్లి చేసిన నేను చూసిన లావణ్యాల్లో నైంటీ నైన్ పర్సెంట్ ఆర్ గోయింగ్ ఇన్ టు డైవర్స్ సో నా దగ్గరికి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక లావణ్య ఒక చక్రి వీళ్ళిద్దరూ ఇష్టపడి పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు సో వీళ్ళకి మ్యారేజ్ అయ్యి కూడా నా దగ్గరకు వచ్చిన టయానికి ఫైవ్ ఇయర్స్ అయ్యింది నాలుగేళ్ళు ప్రేమించుకొని పెళ్ళి చేసుకున్న ఐదేళ్ళ తర్వాత ఒక పాప పుట్టిన తర్వాత సో వీళ్ళకి మనస్పర్ధలు కొట్లాటలు స్టార్ట్ అయ్యాయి సో కొట్లాట ఏ రేంజ్కి వెళ్ళాయి అంటే ఈ అమ్మాయి వెళ్ళి అత్తామామ మీద అత్తామామ ఇక్కడ ఉండరు వాళ్ళు వైజాగ్లో ఉంటారు ఏ రోజు వచ్చి ఈ అమ్మాయి కాపురంలో వాళ్ళు ఒక పూట తినింది లేదు వీళ్ళతో మాట్లాడింది లేదు అంటే కొడుకుతో వాళ్ళు కనెక్షన్లో లేరు సో భర్త మీద కేసు పెడుతూ అత్తా మామ వాళ్ళు ఆల్మోస్ట్ డెబ్బై ఏళ్ళు అత్త ఎనభై ఏళ్ళు మామని పోలీస్ స్టేషన్కి పిలిపించి వాళ్ళ దగ్గర అరిపించి వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకొని ఇలా చేస్తే ఎట్లా మీ అబ్బాయి తాగుతున్నాడంట కొడుతున్నాడంట అని సో వాళ్ళు చాలా అవమానం అయిపోయింది సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి సో ఈ పేరులో లావణ్య పేరులో ప్రాబ్లం సో తర్వాత వీళ్ళ అమ్మ నాన్న చక్ర చక్రి వాళ్ళ అమ్మ నాన్న నన్ను కలవడము ఈ లావణ్యకి చక్రికి ఈ అత్తామామే ఫీజు కట్టి కరెక్షన్లు చేసుకొని ఈ స్టోన్స్ తీసుకొని వాళ్ళ మనిషి ద్వారా వీళ్ళ ఇంటికి పంపించి ఇది వాడండి ఈ కోర్స్ రాయండి అని సో మూడు నెలల్లోనే ఈ అమ్మాయ వెళ్ళి పెట్టిన కేసుని వాపస్ చేసుకొని వాళ్ళ అత్త మామకి క్షమాపణలు ఫోన్ చేసి క్షమించండి అని ఏ బాధపడడము అండ్ వీళ్ళు ప్రజెంట్ చాలా బాగున్నారు కాపురం బాగుంది ఇలా విడిపోవడానికి సిద్ధంగా ఉన్న కొన్ని వేల జంటల్ని మామూలుగా వెయ్యి అబద్దాలు అడి ఒక పెళ్లి చేయమంటారు మేము ఒక అక్షరం మార్చి ఒక జంటను కలిపేస్తున్నాం సో విడిపోవడానికి సిద్ధంగా ఉన్న డెబ్బై వేల పైన జంటల్ని నేను మా నాన్నగారు నెహ్రూ గారు కలిపి సో ఎంతో ఆనందం ఇది సో ఇది చాలా మంచి కార్యక్రమం భావిస్తున్నాను సో ఇక్కడ ఈరోజు నేను ఓన్లీ లావణ్య అనే పేరులో దోషాలు ఏంటి ఎందుకంటే ఒక పేరులో ఒక రహస్యం ఉంటుంది ఈ నంబర్స్లో రహస్యం దాగుంటుంది ఈ నంబర్స్ని మీకు చూపిస్తాను దేనివల్ల వీళ్ళకి విడాకులు అవుతుంది అంటే విడాకులకి నంబర్ ఎయిటీన్ నెంబర్ కారణం పద్దెనిమిది నంబర్ వస్తే అన్వాంటెడ్ టెన్షన్స్ యాంగ్జైటీస్ కోరల్స్ అండ్ చిన్న విషయం నష్టపెట్టుకొని పెద్దది చేసుకోవడం రెండోలు అయినా మూడోళ్ళైనా అదే విషయం మీద కొట్లాడడం దట్ విల్ బి లీడింగ్ ఇన్ టు డైవర్స్ సో లావణ్య ఎల్ ఏ వి వై ఏ సో మూడు ఒకటి ఆరు ఒకటి ఐదు ఒకటి ఒకటి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఇక్కడే ఉంది నాలుగు పది పదకొండు పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ పద్దెనిమిదిని రక్తం కారుతున్న చంద్రుడు అరే కాకముందు అమ్మాయి బాగుంది ఓపిగ్గానే ఉంది అంటే ఈ చంద్రముఖి అనే నంబరు పెళ్ళి అయినాక అమ్మాయిల తలలోకి దూరుతుంది అనమాట పెళ్ళికి ముందు చాలా మంచిగా ఉంటారు అండ్ ఈ నెగిటివ్ చూపించినంత భర్త మీందే వీళ్ళు ఈ ఎయిటీన్ నెంబర్తో వాళ్ళ అమ్మతో కానీ వాళ్ళ నాన్నతో కానీ వాళ్ళ తమ్ముడితో కానీ బంధువులతో కానీ చాలా మంచి రిలేషన్స్తోనే ఉంటారు ఈ ఎయిటీన్ అనేది భార్య ఉంటే భర్త భర్త ఉంటే భార్య మీద కోపం చూపించే నంబరు సో కొట్లాడుకునే నంబరు అడిగి దెబ్బలు తినే నంబరు సో కాపురం పాడు చేసే నంబరు ఎయిటీన్ నంబర్ సో నేను చూసిన డైవర్స్ లిస్ట్ తీసుకొని లెక్కలేసినప్పుడు నైంటీ పర్సెంట్ డైవర్సుల కారణం ఈ ఒక దొంగ నెంబర్ ఎయిటీన్ నెంబర్ సో మన ఆడబిడ్డల పేరులో ఈ ఒక్క ఎయిటీన్ నంబర్ లేకుండా చేసుకుంటే మనం ఘనంగా పెళ్ళిళ్ళు చేస్తున్నాం కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నాం ఆ కాపురం వందేళ్ళు బాగా నిలవాలి వాళ్ళ కాపురం పచ్చగా ఉండాలంటే ఈ నంబర్ లేకుండా చూసుకోవాలి సో లావణ్యలో ఎయిటీన్ నంబర్ వచ్చింది ఎలా వచ్చిందో బం నంబర్ లేశాను ఈ ఎయిటీన్ వల్ల సో ప్రేమ ఎక్కువ ఉంటుంది కోపము ఎక్కువ ఉంటుంది సో విపరీతమైన ప్రేమ విపరీతమైన కోపం సో ఇది బ్యాలెన్స్ ఉండదు భర్త మీద సో రెండు రోజులు ప్రేమ విపరీతంగా చూపిస్తారు భర్తని మీద రెండు రోజుల కోపం చూపిస్తారు దీనివల్ల కొట్లాట్లు అవుతాయి ఈ ఎయిటీన్ నెంబర్ ఏ ఇంట్లో ఉన్నా ఆ ఇంట్లో అశాంతి కొట్లాట్లు భర్త ఒక రూమ్లో భార్య ఒక రూమ్లో పనుకోవాలి లేకపోతే వేరు వేరు అయిపోవాలి సో ఒకవరికి రెండు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు ఈ మధ్య నేను ఒక ఆల్మోస్ట్ ఒక టెన్ లావణ్ చూశాను రెండు పెళ్ళిళ్ళు పెటాకులైపోయి మూడో పె సంబంధం ఎత్తుకుతూ నా రావడం మా పేర్లు ఏమైనా ప్రాబ్లం ఉందా మేము సుమన్ టీవీలో మీ ప్రోగ్రామ్ చూస్తున్నాము మాకేదో డౌట్గా ఉంది అని సో ఇదే కారణం సో రెండు పెళ్ళిళ్ళు పాడై మూడో పెళ్ళి కూడా చేసుకున్నా నిలబడదు పేర్లో కరెక్షన్స్ ఇచ్చినవి తప్ప కొన్ని పేర్లు ఉంటాయి ఎన్నిసార్లు విఐపిలు పిల్లలు ఉంటారు పెద్ద పెద్ద స్టార్ కూతురు ఉంటారు ఒక పెళ్ళయి రెండు పెళ్ళు మూడు పెళ్ళు గ్రాండ్గా చేసినా విడిపోతుంటారు వాళ్ళ సెలబ్రిటీస్ పిల్లలు పెద్ద పెద్ద స్టార్ పిల్లలు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు బట్ వాళ్ళ పేర్లు ఆ నెంబరు నాకు వద్దు నాకు వీడు వద్దు అనిపిస్తుంటుంది మళ్ళీ ఒక ఆరు నెలల సంవత్సరానికి నానా మళ్ళీ పెళ్ళిజీ నానా సో ఈ నంబర్ల కారణం సో కబాలా సిస్టమ్ తీసుకుంటే త్రీ వన్ వన్ ఫైవ్ సెవెన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ దీంట్లో టెన్ ఓవల్స్ ట్వెల్వ్ న్సిడెన్స్ ఈ ట్వెల్వ్ని తల కిందుల జీవితం రివర్స్ నంబర్ తల కిందకుంటే కాళ్ళు పైకి ఉంటాయి దీన్ని రివర్స్ నంబర్ విక్టిమ్ నంబర్ హ్యాంగ్డ్ మ్యాన్ నంబర్ అంటారు సో పన్నెండ్లో ఏది కోరుకున్నా ఉల్టాగా వస్తుంది కాపురం బాగుండాలంటే కాపురం బాగుండదు ఉద్యోగం బాగా చేయాలంటే ఉద్యోగం ఉండదు ఆరోగ్యం బాగుండాలంటే ఆరోగ్యం ఉండదు ఏది కోరుకున్నా ఉల్టాగా వచ్చేది పన్నెండో నంబర్ సో లావణ్య మీరు మీ పేరు లావణ్య అయితే సో ఈ నెంబర్కి వాట్సప్ చేస్తే ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ మీ పేరులో ఎంత తొందరగా కరెక్షన్ చేసుకోవాలో నేను ఇమీడియట్గా మెసేజ్ పెడతాను అండ్ లక్కీ స్టోన్స్ కోసం నైన్ సెవెన్ జీరో త్రీ 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 ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ నంబర్ చేస్తే నైన్ సెవెన్ జీరో త్రిపుల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ సో మనము తిరుపతి కాళాశ్రీ మధ్యలో అంజిమేడిన విలేజ్లో స్టోన్స్ వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలో పెడతాము ఇలా పూజలో పెట్టిన స్టోన్స్ ధరించడం వల్ల చాలా ఎనర్జీ ఉంటుంది తొందరగా సొంతింటి కళ మంచి కార్ మంచి లైఫ్ ఎక్కడ అప్పు చేయకుండా ప్రశాంతంగా శత్రుభయం లేకుండా ఆనందంగా జీవించడానికి ఈ లక్కీ స్టోన్స్ దారి చూపిస్తాయి సో మీ పేర్లో బలం తెలుసుకోండి కరెక్షన్ అవసరం ఉంటే కరెక్షన్ చేసుకోండి ఒక అందమైన లైఫ్కి ఈరోజే పునాది వేయండి సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేర్లో ఏ నంబర్స్ ఉన్నాయి కొన్ని నంబర్స్ వల్ల ముప్పై ఐదేళ్ళ వరకు సాఫీగా సాగిపోతుంది కొన్ని నంబర్స్ వల్ల నలభై వరకు కొన్ని నలభై నలభై వయసు కొంతమందికి ఫార్టీ ఫైవ్ వరకు బాగుంటుంది జీవితాంతం బాగుండాలంటే సంఖ్యాశాస్త్రం సహాయం తీసుకోక తప్పదు ఎందుకంటే పుట్టుకులో ఉన్న శక్తి ఇరవై ఐదు లాక్కొని వస్తే పేరులో ఉన్న శక్తి మిగతా జీవితాన్నంతా మనం ముందు తీసుకుపోవడానికి ఈ పేరులో ఉన్న బలమే మనకు సాయం చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ పన్నెండో నంబర్ వచ్చిందనుకోండి జీవితం తలకిందలైపోతుంది పదమూడో నంబర్ వస్తే పేరులో డెత్ నంబర్ మృత్యు నంబర్ పదహారో నంబర్ సడెన్ డెత్ నంబర్ పద్దెనిమిదో నంబర్ డైవర్స్ నంబర్ నైన్టీన్ నంబర్ మానసిక ఆందోళన డిప్రెషన్ నంబర్ ట్వంటీ సెవెన్ నంబర్ సూసైడ్ నంబర్ థర్టీ వన్ కూడా థర్టీన్ నెంబర్ లాగా అర్లీ డెత్ థర్టీ త్రీ సెల్ఫ్ సాక్రిఫైస్ అందరూ వాడుకుంటుంటారు థర్టీ త్రీ వాళ్ళు డబ్బులు వాడుకుంటారు నగలు వాడుకుంటారు వాళ్ళు మోసాలు చేస్తూ ఉంటారు ముప్పై ఆరు అస్తవ్యస్తమైన జీవితం మూడు దేవతలు ఆరు రాక్షసులు ఆరు మూడు పక్క పక్కన ఉంటే ధ్వంసం ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ అన్న ట్వల్లే ఉల్టా ఫిఫ్టీ సెవెన్ అంటే ఒక గుండెలో మూడు కత్తులు ఈ ఫిఫ్టీ సెవెన్ వాళ్ళు ఎప్పుడు బాధలో ఉంటారు సో ఈ నంబర్ లేకుండా పేర్లో ఒకటి ఆరు లేకుండా ఆరు మూడు లేకుండా ఉంటే మన జీవితం సక్సెస్ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఈ పదమూడు నెంబర్స్ లేకుండా ఉంటే ఎనభై ఏడు నంబర్లో ఏ నంబర్ ఉన్నా మంచి లైఫే ఉంటుంది సో ఈ నంబర్స్ లేకుండా చూసుకోవాలి సో మీ పేరులో ఏ నంబర్ ఉంది మీరు తెలుసుకోవడానికి నేను మూడు వాట్సాప్ నంబర్లు ఇస్తాను సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ మార్చాను ఇంతకుముందు ఇచ్చిన నంబరు మీరు ఆ నంబర్ చేయకండి ఓ ఇది ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ సెవెన్ 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 ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఈ నంబర్కి మీరు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ సంతకం పెట్టే విధానం వాట్సాప్ చేస్తే లేదా స్క్రీన్లో మీకు పైన కనిపిస్తున్న రెండు బీజీలో కనిపిస్తున్న రెండు నంబర్లు కింద కనిపిస్తున్న మూడు నెంబర్లు ఏ నంబర్కి వాట్సప్ చేసినా ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రిప్లై ఇస్తాను సో ఇంకొక నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ సిక్స్ సెవెన్ టూ సిక్స్ నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ సిక్స్ సెవెన్ టూ సిక్స్ ఇంకోటి వచ్చి నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ ఇంకొక నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ సో ఈ నంబర్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ అండ్ ఇంతకుముందు నేను ఇచ్చిన వాట్సాప్ నంబర్స్లో నా పర్సనల్ నంబర్ ఇచ్చాను ఆ నంబర్ చేయకండి అండ్ పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ వీలైతే సంతకం ప్రాబ్లమ్స్ పెట్టకండి మీ పేరులో ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి మీరు ఎంత తొందరగా కరెక్షన్ చేసుకోవాలి కరెక్షన్ అవసరమా లేదా నేను క్లియర్గా వాయిస్ బాగున్న వాళ్ళకి మీరు బాగున్నారని చెప్తానండి బాగలేని వాళ్ళకి తొందరగా అపాయింట్మెంట్ ఈ దోషాలున్నవి కాంచానం కర్మ విమోచన చేసుకోవాలి సో వన్ టైం ఫ్రీ ఉంటుంది సో డైరెక్ట్గా నన్ను మణికొండలో కలవచ్చు రాలేని వాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి నేరుగా కలిస్తే చాలా బాగుంటుందని నా నా అభిప్రాయం రాలేము మేము ఎక్కడో ఉన్నాం బెంగళూరులో ఉన్నాం ఢిల్లీలో ఉన్నాం అలా అనుకున్నప్పుడు ఆన్లైన్ చేసుకోండి సో మీ పేరులో ఒక చిన్న మార్క్ ద్వారా వంద శాతం విజయం సాధించండి మీరు ఎక్కడో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు భావించి మంచి కరెక్షన్స్ నా మొదటి క్లయింట్కి ఇచ్చి ఎలా ఇచ్చానో అలాగే ఇస్తాను మీరు లైఫ్లో చాలా బాగుండేలాగా నా గైడెన్స్ ఉంటుంది రాంగ్ కరెక్షన్స్ బయట వాళ్ళ దగ్గర తీసుకొని ఇబ్బంది పడకండి ఎందుకంటే మేము నాన్నగారి దగ్గర థర్టీ ఇయర్స్గా వెల్ ట్రైన్ ఐ కెన్ గివ్ ద బెస్ట్ యూ ఫ్రమ్ మై సైడ్ గాడ్ బ్లెస్ అండి